వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్చువల్ బ్లాగర్. ఎలా ఉన్నారందరు? నేనైతే సూపర్గా ఉన్నానమాట. సో ఈ వీడియో ఏంటి అంటే సమంత గారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇందాక వెళ్ళేసి వచ్చాను. మా ఇంటి దగ్గరే షూట్ ఉందన్నమాట, పోలీస్ బెటాలియన్లో. ఇంటి దగ్గర అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్. సో నేను డాడీ వెళ్ళి వచ్చాము. ఇప్పుడే సమంత గారు లైక్ షూటింగ్కి వెళ్ళారు, షూటింగ్ స్పాట్లోకి. సో ఆ షూట్ అయిపోయిన తర్వాత వద్దులే, ఎందుకు అంతసేపు, ఒక 45 మినిట్స్ పడుతుంది, వెళ్ళేసి రా అని అన్నందుకు ఇప్పుడు నేను మమ్మీ వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే మాత్రం లైక్ మాకు వేరే ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాకు ఓన్ బ్రదర్స్ లాగా వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారు. అక్కడికి వెళ్తే కొంచెం కనెక్షన్ మంచిగా ఉంటుందన్నమాట. సమంత గారి వాళ్ళ మొత్తం స్టాఫ్ మొత్తం నాకు కొంచెం క్లోజ్ అన్నమాట, చిన్నప్పటి నుంచి క్లోజ్. ఆర్యన్న, వసంత్ అన్న అని చెప్పేసి వీళ్ళందరూ. సో నేను వెళ్తున్నానంటే అన్న అన్నాడు కొద్దిసేపు ఉండేసెళ్ళు మీట్ అయ్యేసి అంటే నేను మళ్ళీ వస్తానని చెప్పాను. సో అందుకోసం అని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను, బ్లాగ్. తెలీదు ఇది పోస్ట్ చేస్తానో లేదో, ఎందుకంటే ఒకవేళ మీట్ అవ్వకపోతే మీట్ అవుతున్నానని చెప్పేసి మీట్ అవ్వకపోతే మంచి ఉండదు కదా. సో పోస్ట్ చేస్తానో లేదో తెలీదు, మీట్ అయితే మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను మాట్లాడడానికి కూడా. అంటే వాళ్ళైతే చాలా బిజీగా ఉంటారు కాబట్టి అన్నయ్యకి అడిగి ట్రై చేస్తాను కొద్దిసేపు ఏదైనా మాట్లాడడానికి, మన వీడియో గురించి, మన వీడియోలో మాట్లాడడానికి సంథింగ్ అడిగి చూస్తాను, ఏమంటారో తెలీదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఈరోజు యాక్చువల్లీ నేను హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. వీలైతే ఈరోజే హోమ్ టూర్ కూడా వేసేస్తాను, 2 వీడియోస్ చేస్తాను. ఈ 2 వీడియోస్ సూన్ అప్లోడ్ చేస్తాను. హోమ్ టూర్ కోసం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం నిన్నంతా క్లీన్ చేసి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. సీ యూ ఆల్ దేర్, బాయ్. ఇప్పుడే పోలీస్ బెటాలియన్ లోపలికి వచ్చాము. ముందుకెళ్తే మా క్యారీవాన్స్ ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఆ తర్వాత మ్యాటర్ ఏందనేది తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తా, బాయ్ బాయ్. సో గైస్, ఏంటి నేను షూట్ అని చెప్పి ఎక్కడో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? అట్లుంటుంది అనమాట మనతో. సో అనుకున్నది ఒకటి అయ్యింది, ఒకటి షూట్ అయితే అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారనమాట మేము వెళ్ళేసరికి. అందుకోసం అనేసి చల్లగా ఉంటుందని శరత్ సిటీ మాల్కి వచ్చినాము ఏసీ కోసము. డాడీ ఇక్కడ ఉండే, సో శరత్ సిటీ మాల్కి రండి, నేను క్యారీవాన్స్ కోసం బెడ్షీట్స్ తీసుకుంటున్నా అంటే వచ్చినాము. డాడీకి ఆల్రెడీ అడిగితే షూట్ నడుస్తుందని చెప్పిండి, అందుకే వెళ్ళినాము కనుక్కోకుండా. బట్ అక్కడ షూట్ అయిపోయింది అనమాట, లేకపోతే అన్న మాట్లాడిస్తా అన్నాడు. అండ్ ఇప్పుడు షూట్ అయిపోయింది కాబట్టి తప్పక శరత్ సిటీ మాల్కి వచ్చాము, లేకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేసుకుంటుండే సైలెంట్గా. సో కొంచెం షాపింగ్ చేస్తున్నాము, అదంతా చూపిస్తాను, బ్లాగ్ ఎండ్ చేస్తాను. సో చిన్నగా వచ్చేటట్టు చూస్తాను బ్లాగ్ని, ఎండ్ వరకు చూడండి. తింట నిజంగా సో ఫ్రూట్ సెక్షన్ లో ఉన్నాం ఇప్పుడు. మనకు కావాల్సింది తిండి అన్నమాట, బయట తిండే ఎక్కువ తింటా అన్నం కాకుండా. అందుకోసం అనేసి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఇలాంటివి ఎక్కువ ఇష్టం మనకి. అండ్ నా డోరా టిఫిన్ బాక్స్, కొత్త బాక్స్ వచ్చింది నాకు, కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనే మంచిగా ఉన్నా నీకంటే. సో కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాక్స్ తీసుకున్నాను. ఒక బాక్స్ పోయింది, ఒక వాటర్ బాటిల్ ఫేర్వెల్కి వెళ్ళినప్పుడు పోగొట్టిన, మర్చిపోయినా. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. షాపింగ్ అన్నప్పుడు మనకి బట్టలు మెయిన్ ఇంపార్టెంట్ కదా, ఆడ మంచిగా అనిపిస్తున్నాయి. సో చూడ్డానికి వెళ్తున్నాము, డాడీ బిల్లింగ్ చేపిస్తుండు. చాక్లెట్, చాక్లెట్ లవర్స్ ఏడిపోయిన చాక్లెట్స్ వదలద్దు అనమాట. సో మనకి సెక్షన్ రావు అనమాట, మొత్తం ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఎస్, మీడియం ఈ సైజ్ ఉన్నాయి. మనకు వచ్చేది వచ్చేసి ఎక్సెస్. ఇప్పుడు ఇందులో వెతుక్కోవాలి ఎక్సెస్ ఎక్కడ ఉందనేది. సో స్పార్క్ వచ్చినాం ఇప్పుడైతే. ఆల్రెడీ నేను షాపింగ్ చేసినా కానీ కాలేజ్కి వెళ్తుంటుంటే వస్తుంటుంటే ఎంత షాపింగ్ చేసినా సరే సరిపోవట్లేదన్నమాట, అందుకే అయినట్టే మా పని. మేము ఎక్కడున్నాం తెలుసా? 8 to 9 ఇయర్స్ సెక్షన్లు ఉన్నాము.
ఎయిట్ టు నైన్ ఇయర్స్ సెక్షన్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడే మమ్మీ మా డాడీ ఏం కొనిపోయాడు అని అన్నందుకు నేను కనిపించాను అని చెప్పి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మమ్మీ మంచోడు మంచోడు లైఫ్ స్టైల్లో సమ్ ఆఫర్ ఏదో ఉందంట 5000 ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అలిగినావా? సో మార్నింగ్ కొంచెం అల్లరి చేసిన అనమాట నేను. నాకు మా డాడీకి ఫైటింగ్ అయ్యింది, కొట్టుకోలే జస్ట్ ఫైటింగ్ అయ్యింది. ఎట్లా అంటే స్కూటీ నాకు వచ్చు నడపడము, ఇంటి దగ్గరనే పోలీస్ బెటాలియన్ స్కూటీ తీసుకొని వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళనంటే వెళ్ళనని చెప్పిన మా డాడీని నడిపించి మళ్ళీ క్యాబ్లో వెళ్ళిన అనమాట. అంటే కొంచెం దూరం నడిచి ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసి మళ్ళీ పోలీస్ బెటాలియన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళిండు. దానికి కోపం అట్లంటే నేను నా లైఫ్ టైం మొత్తం, నా స్కూల్ లైఫ్ మొత్తం డాడీ కోసం వెయిట్ చేసిన, ఒక్కసారికే కంప్లైంట్ ఇస్తున్నా మీద. ఫుట్వేర్ షాపింగ్ అనమాట. ఇప్పటికైతే స్పార్లో ఫ్రూట్స్, చిన్నగా బెడ్షీట్స్, క్యారివాన్స్ కోసం తీసుకున్నాము. ఇప్పుడు ఫుట్వేర్ దాని తర్వాత డాడీకి ఆకరిస్తుంది, తినాలి, తిన్న తర్వాత మళ్ళీ ఏంటనేది చూడాలి. ఈరోజు మొత్తం తిరగడానికే అనమాట, మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకోసం అనేసి నేను బయటికి వెళ్తున్నానని చెప్పి కొంచెం ట్రెడిషనల్ వేసుకున్నా. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి, నడవడానికి ఇబ్బంది అవుతుంది. సో నేను అనుకున్నది ఒకటి అయ్యింది, ఒకటి షూట్కి వెళ్తే మంచిగా షూట్ చేసి చూపిద్దాము అని అనుకున్నాను. అనుకున్నది ఒకటి అయ్యింది, ఇంకొకటి అనమాట. సో నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ టైం నేను ఇట్లా బయటికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడడం పబ్లిక్లో అంటే ఇదే ఫస్ట్ టైం, అలవాటు చేసుకుంటున్నా అనమాట జస్ట్ మీకోసం అలవాటు చేసుకుంటున్నా. మామ మమ్మీ కొడుతూ కొత్త చెప్పలే ఏం కాదు కొట్టినా కూడా. సో చెప్పులు మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసేయండి. సో ఫుడ్ అయిపోయింది, డ్రెస్ ఇబ్బంది అవుతుంది, దాంట్లో ఎక్సిలేటర్లో కూడా పడ్డది. ఇప్పుడే తిన్నా, ఎవరు తిట్టుకుంటారేమో, బాగా ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఎవరు తిట్టుకుంటారో కామెంట్ చేయండి. సో లైఫ్ స్టైల్కి వచ్చినాం, ఇప్పుడు తిన్నాం ఇప్పుడే. సో మీకు చిన్న క్లిప్ తీసిన అనమాట తిన్నది. సో ఇంటి దగ్గర ఉన్న జూడియోకి వచ్చామన్నమాట. జూడియోలోనే ఇదొకటి సూపర్ మార్కెట్ లాగా ఒకటి ఉంది. సో అందులోకి వచ్చాము అండ్ దాంట్లోనే ఇంకొక సైడ్ వెస్ట్రన్ వేర్ ఉన్నాయన్నమాట. జూడియో చాలా అలసిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తే అక్కడ తీసుకున్నాము. సో లైఫ్ స్టైల్లో సెలెక్ట్ చేసుకున్నాము బట్ తీసుకోలేదు, సేమ్ అవే ఇక్కడ ఉంటే తీసుకున్నాము. తిరిగి అంతా అయిపోయి ఇంటి దగ్గరికి వచ్చినాము అండ్ ఇక్కడ జూడియోలోకి వచ్చేసి షాపింగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. సో ఇది మేబీ అ డే ఇన్ మై లైఫ్ అవ్వచ్చు వీడియో. సో మార్నింగ్ నుంచి ఏం చేసిన అనేది తీయలేదు, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఏం చేసిన అనేది తీసినట్టే అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు షటిల్స్ ఆడుకుంటాను. మెసేజ్ వచ్చింది ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళు రమ్మని చెప్పి. మళ్ళీ తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు వచ్చేది జస్ట్ కొన్ని డేస్ వస్తారు, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత షటిల్స్ ఆడుకుంటాం. వీలైతే అది కూడా కొద్దిసేపు వీడియో తీసేసి వ్లాగ్ ఎండ్ చేస్తాను. సమంత గారి కోసం వెళ్ళాము ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ అయిపోయింది, అంటే నేను ఆల్రెడీ వెళ్ళి ఇంటికి వచ్చాను మమ్మీని తీసుకెళ్దామని చెప్పేసి. ఇంటికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి షూట్ అయిపోయింది. ఆ విషయం తెలియదు అనమాట నాకు. అన్న బిజీగా ఉంటారు, లైక్ ఆర్య అన్న మ్యామ్ పక్కనే ఉంటారు అనమాట. ఎప్పుడు అన్న బిజీగా ఉంటాడు అనమాట, అందుకోసం అని మెసేజ్ చూసుకోలేదు ఉంటారులే అని చెప్పేసి వెళ్ళినాము. వెళ్తే అక్కడ షూట్ అయిపోయింది అనమాట, బట్ స్టిల్ 2 to 3 days ఇక్కడే షూట్ ఉందన్నారు. సో వీలైతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. అండ్ ఈరోజు హోమ్ టూర్ అనుకున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత అది కూడా అవ్వలేదు. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తుంటే డాడీ కాల్ చేసి ఏఎంబి మాల్కి వెళ్దాం అన్నాడు. ఇంకా అక్కడి నుంచి మొత్తం మీరు చూసిందే అనమాట కథ అంతా. ఏదో అనుకుంటా పోతున్నాము, ఏదో అవుతుందనమాట. సో డే ఇన్ మై లైఫ్ ఇది, ఇంకేమైనా ఉంటే కంటిన్యూ చేస్తాను ఎండ్ వరకు, చూడండి మిస్ అవ్వకుండా.
అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ లైక్ చేయండి. నా పర్సనల్ బ్లాగ్స్, నా పర్సనల్ థింగ్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ప్రతిదాన్ని బ్లాగ్ లాగా చేసి పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ నాకు డే టు డే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, వ్యూస్ తగ్గిపోతున్నాయి. లైక్ అప్పుడు 1 డేకి 800 వ్యూస్ వచ్చేది, ఇప్పుడు 1 డేకి 100 రావడం కూడా చాలా కష్టమవుతుంది. సో కొంచెం పుషప్ కావాలన్నమాట, మీ సపోర్ట్ కావాలి. షేర్ చేయండి ప్రతి ఒక్కరు, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం, సియు. ఫైనలీ రీచ్ హోమ్. అర్థమైపోతుంది కదా, ఇంత తిరిగినందుకు ఫేస్ అంతా డల్గా అయిపోయింది. సో నా బట్టలు నేను ఏమైతే తీసుకున్నానో షార్ట్గా అలా ఒక క్లిప్లో చూపిస్తా అనమాట, చూసేయండి. సో ఇవి వచ్చేసి వెస్ట్రన్ వేర్ అనమాట, కాలేజ్ కోసం అని చెప్పేసి. అవి కూడా కాలేజ్కే, బట్ ఐ ఫస్ట్ టైం తీసుకున్నాను ట్రెడిషనల్ కుర్తీస్. ఫస్ట్ టైం నేను లైక్ ట్రెడిషనల్ కుర్తీస్ తీసుకున్నా అనమాట. అండ్ జీన్స్ అయితే నేను ఎప్పటికీ తీసుకునేదే, నాకు చిన్నప్పటి నుంచి అవే అలవాటు కాబట్టి అలా ఎక్కువ అవే తీసుకుంటాను. బట్ ఫస్ట్ టైం నేను కుర్తీస్ తీసుకున్నాను. సో ఇదన్నమాట వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే నిజంగా డిలీట్ చేస్తే షేర్ కొట్టండి. మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చొచ్చేమో. సో అదన్నమాట, ఇదైతే మా వీడియో ఈరోజుది. ఎ డే ఇన్ మై లైఫ్ హాఫ్ వెంట్ రాంగ్ అనుకోండి, ఏదో అనుకుంటే ఏదో అయ్యింది, బట్ స్టిల్. సో సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. మేబీ నెక్స్ట్ వీడియో ఏమొస్తుందని చెప్పలేను. యాక్చువల్లీ నేను మ్యారేజ్ డే వీడియోనే వస్తుంది అనుకున్నాను, బట్ స్టిల్ మధ్యలో ఈ ఒక వీడియో వచ్చింది. సో హోమ్ టూర్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ట్రై చేస్తాను తప్పకుండా. నేను హోమ్ టూర్ కోసం అనే సెట్ చేసి పెట్టినా, బట్ అది అవ్వలేదు ఈరోజు. సో పక్కా ఈ వీక్లో అయ్యేటట్టు ట్రై చేస్తా. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.